సెంటర్ ఛానల్కు స్వాగతం మనం మేటి సంఘ సంస్కర్త నిస్వార్థ ప్రజా సేవకురాలు అనేటువంటి శ్రీమతి హేమలతా లవణంగారి స్వీయ జీవిత గాథ మృత్యుర్మ పుస్తకం నుండి ఆమె జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి ఈరోజు ఆమె తల్లిగారి మరణం గురించి తెలుసుకుందాం జాతస్య మరణం ధ్రువం భూమి పుట్టినప్పటి నుంచి భూమిపై ప్రాణులు పుట్టి పెరుగుతున్న దగ్గర నుంచి ఈ వాక్యంలోని సత్యాన్ని నిరూపిస్తూనే ఉన్నాయి అయితే మానవుల మధ్య బంధాలు ప్రేమ ఆప్యాయతలు ఎలా పెనవేసుకుని పోయేవంటే ఈ బంధాలను కూడా విడదీయడానికి మరణం ఖడ్గమై నిలిచింది అది పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై ముప్పైవ తేదీ నాన్నగారు తనకు జరిగే సన్మానానికి ఆకివీడు పట్టణానికి వెళ్ళారు ఆ రోజు ఉదయం నుంచి ప్రకృతి చల్లగా ఉంది ఆకాశం మబ్బులు కమ్ముకుంది మధ్యాహ్నం అయ్యేసరికి ఈదురుగాలులు చినుకులు ప్రారంభమయ్యాయి నేను ఉదయం బడికి వెళ్ళి వచ్చాను అమ్మ నలతగా మంచంలో పడి ఉంది ఆమెకు ఆయాసం ఎక్కువగా వస్తోంది దగ్గరే కూర్చుని ఆసుపత్రికి వెళదామా అమ్మా అన్నాను అంత అవసరమేమీ లేదులే అన్నది ఆమె అమ్మను విశ్రాంతిగా పడుకోమని నేనే వంట చేశాను మా ఇంట్లో పూచిన మల్లెపూలు సన్నజాజులు కోసి ఇరుగు పొరుగు వారికి ఇచ్చి వచ్చింది అమ్మ ఆనాడు ఇంట్లో అమ్మ నేను నడివయసులో ఉన్న అమ్మ బంధువు వెంకన్న ఉన్నాం వెంకన్న అతి నెమ్మదైనవాడు నాన్నగారికి నమ్మిన బంటు ఆయన భాషలో అమ్మంటే అతనికి దేవత ముగ్గురం ఆ రాత్రి భోజనం చేశాం అమ్మ ఒక ముద్ద కలిపి వెంకన్న ఇది నా ముద్ద తిను అంది బయట గాలి వర్షం ఎక్కువయ్యాయి వెంకన్న పంచలో పడుకుని ఏదో పాట పాడుకుంటున్నాడు అప్పుడు రాత్రి పదయ్యింది శరత్చంద్రుని నవల చదువుకుంటూ ఉన్నాను నేను అమ్మ అరిచిన అరుపులకు ఉలిక్కిపడి ఆమె దగ్గరకు వెళ్ళాను ఆమె చెయ్యి పట్టుకుని అమ్మ ఏమిటి ఏమిటి అన్నాను గాబరాగా ఆమె గాలి గాలి అంది నా చేతిలోని ఆమె చెయ్యి జారిపోయింది లాంతరు దగ్గరగా తెచ్చి చూశాను ఆమె నోటి నుండి రక్తం ఆమె జీవనయాత్ర ముగిసింది నాలో ఆలోచన ఆగిపోయింది శిలనై కూలబడ్డాను ఎప్పుడు తెల్లవారిందో ఉదయం నాన్నగారు ఇంట్లో అడుగుపెట్టగానే ఏమిటి మెరాయి ఇంకా నిద్రలేవలేదా అన్నారు క్రింద రాత్రి నాలో గడ్డకట్టి ఆగిన దుఃఖం అప్పుడు ఉద్ధృతంగా పొంగి వచ్చింది ఆ సాయంత్రం చివరి ఘట్టం ముగిసాక వంట ఇంటి గడప మీద కూర్చుని జీవితంలో మొదటిసారిగా నాన్నగారు చిన్నపిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు ఆయన కంటి నుండి జాలువారిన కన్నీరు కవితారూపమై నీవటు కాటిదిక్కు పయనించిన నాటి మరుక్ష నానా సంధి సంధిబంధనములన్నీ వీడే కవిత్వ భారతీ దేవత మూగవోయే సుధతీమణి నాడు కళా స్రవంతియున్ నీ వెనుకను శ్మశాన ధరణిని నిద్రించినదో సతీమణి అంటూ పద్యాన్ని పాడారు అయితే మృత్యువు చాలా జాలిగలది బాధల నుండి నిస్సహాయత నుండి మృత్యువు మానవులకు శాశ్వత శాంతిని ప్రసాదిస్తుంది మృత్యువు వల్ల ఏర్పడిన దుఃఖం కూడా మనల్ని వెంటాడి పీడించదు కాలం దుఃఖాన్ని జయిస్తుంది అందుచేత మానవ జీవితంలో దుఃఖానికి స్థానం ఉన్నా అది శాశ్వతం కాదు దుఃఖమే శాశ్వతమైతే మొత్తం మానవకోటి ఎప్పటికీ దుఃఖపు కౌగిల్లో చిక్కుకుపోయి అభివృద్ధి లేక పడి ఉండేది అమ్మ మరణం అటు నాన్నగారికి ఇటు నాకు మా జీవితాల్లో ఏర్పడిన ఒక పోడ్చలేని ఖాళీ చాట్రగడ్డపాడు అనే కుగ్రామం అమ్మది నాన్నగారికి ఆమె మేనమామ కూతురు అప్పుడు కలరా వ్యాపించిన రోజులు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ప్రయాణాలు నిషిద్ధమైన రోజులు అటువంటి రోజుల్లో మెరాయమ్మ తల్లిదండ్రులు ఆమెను పెళ్లి కూతురుగా చేసి చాట్రగడ్డపాడు గ్రామ పొలిమేరల్లో నిలిచి వినుకొండ పొలిమేరల్లో నిలిచిన మా తాతగారు నాయనమ్మలకు ఒడికట్టు బియ్యంతో ఉన్న పెళ్లి కూతుర్ని అందించారు ఆనాటి నుంచి నలభై ఏళ్లకు పైగా భర్త కష్టసుఖాల్లో పాలు ఐదుగురు బిడ్డలను పెంచి పెద్ద చేసిన అత్యంత సహనమూర్తి మరియాంబ పద్మభూషణుడు జాషువాకు అర్ధాంగి అయి ఆయన ప్రేమను పొంది కనుమరుగైపోయింది అప్పుడు జాషువా కొత్తలోకం అనే కావ్యాన్ని రచిస్తున్నారు ఆ కావ్యాన్ని అమ్మకు అంకితం చేశారు మానవ జీవితంలో కుటుంబం ఒక ప్రేమ పూరితమైన వ్యవస్థ ఈ వ్యవస్థ ధనంతో నిర్మింపబడదు వజ్ర వైడూర్యాలతో అలంకరింపబడదు పరస్పర అనురాగం బంధం అనే రెండే రెండు కొలికి పూసలు దీనికి ఆమె స్థానం గురుత్వం కుటుంబం అనే మహావృక్షానికి ఆమె మూలపుటేరు జాషువా కవీశ్వరుడు అయినాడు అంటే ఆమె అనురాగం పద్మభూషణుడు అయినాడు అంటే ఆమె కారణం కావ్యరచనకు ఆమె కారణం ఈ కారణభూతురాలు అవిద్యావంతురాలు అన్నం పుణ్యం ఎరుగని అమాయక మహిళ అందుకనే నేనంటాను పురుషుడు స్త్రీ విద్యావంతులు ధనాధికురాలు కానక్కర్లేద్దు మమతలున్న మానవతామూర్తులు అయితే చాలు అని ఈరోజు మనం హేమలతా లవణం గారి తల్లి మరణించినప్పుడు ఆ ఇంట్లో జరిగిన సన్నివేశం గురించి ఆమె కళ్ళకు కట్టినట్లుగా ఎలా వివరించారో తెలుసుకున్నాం కదండి ఆమె జీవిత విశేషాలు మరికొన్నిటిని వచ్చే ఎపిసోడ్లో చూద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంటతిబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి